ఈ కథ 1940కి చెందింది. అప్పుడు భారతదేశంలో ఆంగ్లేయులు ఉండేవారు. సంతోష్ బాబు ఆ బ్రిటిష్ వాళ్ళ బొగ్గు ట్రైన్లో డ్రైవర్. ఆ సమయంలో మన దేశంలో భూతాలు దెయ్యాలు ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ రైల్వే అతను అడ్వర్డ్ సంతోష్ బాబు ఇంటికి ట్రైన్ సమయం గురించి లిస్ట్ ఇవ్వడానికి వచ్చేవాడు. అడ్వర్డ్ హిందుస్థానీ పద్ధతులను చాలా గౌరవించేవాడు. అతనికి సాధువు తంత్రాలు మంత్రాల మీద చాలా నమ్మకం ఉండేది. అడ్వర్డ్ కేవలం పేరుకు మాత్రమే ఇంగ్లీష్ అతను. గుడ్ మార్నింగ్ సంతోష్ బాబు, ఇదిగోండి ఇవాళ మీ ట్రైన్కి టైం టేబుల్. గుడ్ మార్నింగ్ ఎడ్వర్డ్ గారు, రండి కూర్చోండి, టీ తాగండి. అరే లేదు లేదు, నేను టీ తాగొచ్చాను. ఇవాటి టైం టేబుల్లో కాస్త మార్పు ఉంది, మీరు చూసుకోండి. అయ్యో ఎడ్వర్డ్ గారు, ఇదేంటి, నా షిఫ్ట్ డే టైంలో ఉండాలి కదా, ఇవాళ నాకు నైట్ షిఫ్ట్ ఎందుకు వేశారు అసలు? అవును సంతోష్ బాబు, నువ్వు నీ ట్రైన్ని ముంబైకి చేర్చాలి, అందుకే మీరు రైల్వే స్టేషన్కి 1 గంటకి రండి. ఓ సరే ఎడ్వర్డ్ గారు, నేను ఇవాళ రాత్రి 1 గంటకల్లా స్టేషన్కి వచ్చేస్తా. సంతోష్ బాబు అతని భార్యకి బొగ్గు ఇంజిన్ ముంబైకి చేర్చాలి అని చెప్పాడు. అరే విమల, నేను ఇవాళ రాత్రి ముంబైకి వెళ్ళాలి, నాకు కావలసిన టిఫిన్ రెడీ చేసుంచు, కనీసం 24 గంటల ప్రయాణం. వినండి, మీరు ఒక్కరే వెళ్ళకండి, మీతో పాటు మీ ఫ్రెండ్ రాజేష్ని కూడా తీసుకుని వెళ్ళండి. ఇంకా ఆ దారిలో చీకట్ పుల్ ఉంటుంది, నేను విన్నాను ఆ చీకట్ పుల్లో ఏదో ప్రేతాత్మ ఉంటుంది అని. ఓకేనా? అరే సరే, నేను రాజేష్ని కూడా తీసుకెళ్తాను, కొంచెం చీకటి పడగానే నా సైకిల్ టార్చ్ వేసుకుంటాను, నువ్వు కంగారు పడకు. రాత్రి 12 గంటలకి సంతోష్ బాబు ఇంకా అతని మిత్రుడు రాజేష్ ఇద్దరూ సైకిల్ మీద రైల్వే స్టేషన్కి బయలుదేరుతారు. అలానే సంతోష్ బాబు ఇంకా రాజేష్ చీకటి పుల్ చేరుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఒక అందమైన అమ్మాయి కనబడుతుంది. అరే అరే, ఇంత రాత్రి వెళ్ళి ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది? అరే వదిలి రాజేష్, నాకెందుకు తేడాగా ఉంది. అరే లేదు యార్, ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది, చూద్దాం. సంతోష్ బాబు ఇంకా రాజేష్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. అందమైన చీరలో ఆ అమ్మాయి చాలా ఆకర్షణీయంగా అందంగా కనబడుతుంది. హలో, ఇంత రాత్రి వేళ మీరు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను మీకేమైనా సాయం చేయగలనా? నేను పుల్కి అవతల పక్క ఉంటాను, మీరు నన్ను అక్కడి వరకు డ్రాప్ చేస్తారా? ఆ అమ్మాయి గొంతు ఇంకా అందానికి రాజేష్ సమ్మోహితుడవుతాడు. సంతోష్ బాబు అతనికి వద్దు అని అనేలోపే రాజేష్ ఆ అమ్మాయితో ఇలా అంటాడు. తప్పకుండా, మేము కూడా అటే వెళ్తున్నాము, రండి నేను మిమ్మల్ని అక్కడ దింపుతాను. మీ పేరేంటి? నా పేరు గుంజన్. ఒక చేతిలో సైకిల్ పట్టుకుని రాజేష్ ఆ మహిళ పక్కనే పుల్ వైపుకు వెళ్తాడు. కానీ మరొక చేతితో రాజేష్ ఆ మహిళని ముట్టుకోవాలి అనుకోగానే హఠాత్తుగా ఆ మహిళ మొహం మారిపోతుంది. తన కళ్ళు పూర్తిగా తెల్లగా అయిపోతాయి, తన జుట్టు కింద భూమికి తాకుతుంది, ఇంకా తన గోర్లు తోడేలు గోర్లలా మారుతాయి. తను భయంకరమైన గొంతుతో సంతోష్ బాబుతో ఇలా అంటుంది, చాలా కాలం తర్వాత మనిషి రక్తం తాగుతున్నాను. అలా అని ప్రేతాత్మలాగా మారిన ఆ అమ్మాయి తన పొడవాటి పళ్ళని రాజేష్ గొంతులోకి దింపుతుంది. ఇంకా తన గోర్లతో రాజేష్ తలకాయ శరీరం నుండి వేరు చేసి పక్కకి పడేస్తుంది. అది సంతోష్ బాబు దగ్గరికి వెళ్లే లోపం అతను సైకిల్ వేగంగా తొక్కుకుంటూ పూల అవతల వైపుకు వెళ్ళిపోతాడు. అతను దూరంగా వెళ్ళిపోవడం చూసి ఆ ప్రేతాత్మ కోపంగా ఇలా అంటుంది, ఎప్పటి వరకు నువ్వు నీ ప్రాణాలు కాపాడుకుంటావు, నువ్వు చస్తావు. తను అరచే అరుపుకి సంతోష్ బాబు శరీరం వణికిపోతుంది. అతను ఆయాసపడుతూ రైల్వే స్టేషన్ దాకా చేరుకుంటాడు. ఇంకా సైకిల్తో పాటు కింద పడి స్పృహ కోల్పోతాడు. హలో సంతోష్ బాబు, సంతోష్ బాబు లేవండి, ఏమైంది మీకు అసలు చెప్పండి. సార్ సార్, నేను బాగానే ఉన్నాను సార్, నేను బాగానే ఉన్నాను. నేను పనికి రావడానికి నా మిత్రుడితో కలిసి ఇక్కడికి వచ్చాను. ఈ చీకట్లో ఒక ఆత్మ నా కళ్ళ ముందే నా మిత్రుణ్ణి చంపేసింది సార్. ఓ, ఆ ఆత్మ చాలా మందిని ఇక్కడ చంపేసింది, రేపు నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నేను నీకు సాయం చేస్తాను. సార్ సార్, నాకు చాలా భయంగా ఉంది, ఆ దారిలో ఆ ప్రేతాత్మ నన్ను కూడా ఖచ్చితంగా చంపేస్తుంది, నన్ను కాపాడండి సార్. ఓ, నేను చాలాసార్లు ప్రయత్నించాను, ఆ ప్రేతాత్మను ఆపి కొన్ని మంత్రాలతో ఉన్న ధాన్యాన్ని నేను నీకు నీ కర్చీఫ్లో కట్టిస్తాను, నువ్వు దానిపైన చల్లు చాలు. సార్ కానీ దానివల్ల ఏమవుతుంది, ప్రేతాత్మ నన్ను చంపదా? నువ్వు ఆ పోల్ దాటేటప్పుడు ఆ ప్రేతాత్మ నీపై దాడి చేస్తుంది, అది నీ దగ్గరికి రాగానే
నువ్వు నీ కర్చిఫ్లో ఉన్న ధాన్యాన్ని దానిపై చల్లు. మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుగా వెళ్ళిపో. నీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. సంతోష్ బాబు భయపడుతూ ఆ పూల్ దగ్గరికి వెళ్ళగానే హఠాత్తుగా ఆ ప్రేతాత్మ గాలిలో ఎగురుతూ తన భయంకరమైన మొహంతో అతని ముందుకొస్తుంది. ఆఖరికి నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నిన్ను చంపి నా దాహం తీర్చుకుంటాను. అయ్యో లేదు, ఇది ఇది ఎంత భయంకరంగా కనిపిస్తుంది. ప్రేతాత్మ సంతోష్ బాబుకి కర్చీఫ్ తీసే అవకాశం ఇవ్వలేదు. అతన్ని కొరకడానికి తన మీదకి వెళ్ళగానే తనకి కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది. అచ్చా, నువ్వు నా నుంచి తప్పించుకోవడానికి మంత్రాల సహాయం తీసుకున్నావా? చూస్తాను నువ్వు ఎంతసేపు తప్పించుకుంటావో. కర్చీఫ్లో ఉన్న ధాన్యానికి ఎంత శక్తి ఉండి ఉందో అది నన్ను ముట్టుకోలేకపోతుంది. ఇది నన్ను కూడా నా మిత్రుల్లాగా చంపేసేలోపు నేను వీటిని చల్లి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. జేబులో నుండి కర్చీఫ్ బయటకు తీయగానే అతను చూస్తాడు ఎదురుగా ఆ ప్రేతాత్మ తన చేతుల్లో రాజేష్ తలకాయ పట్టుకుని నిలబడి నవ్వుతూ ఉంటుంది. లేదు దేవుడా, దేవుడా, నన్ను ఈ భయంకరమైన ప్రేతాత్మ నుంచి రక్షించు. చీకటి పూల దగ్గర ఆ ప్రేతాత్మ చేతుల్లో రాజేష్ తలకాయ చూసి సంతోష్ బాబు సైకిల్తో పాటు కింద పడిపోతాడు. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, సహాయం చెయ్యి, లేకపోతే ఈ ఆత్మ నన్ను వదిలిపెట్టదు. హఠాత్తుగా ఆ ప్రేతాత్మ తన భయంకరమైన రూపంతో సంతోష్ బాబు ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇంకా అతన్ని తినేసేటట్టు చూస్తూ ఉంటుంది. సంతోష్ బాబు అతని కర్చీఫ్లో కట్టి ఉన్న మంత్రంతో నిండిన ధాన్యాలను బయటకు తీస్తాడు. అది చూసి ఆ ప్రేతాత్మ చాలా కోపంగా సంతోష్ బాబు వైపు చూస్తూ ఇలా అంటుంది. నీ తంత్రాలు మంత్రాలతో నువ్వు నా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఎంతో మంది ఇక్కడికి వచ్చారు, వచ్చి నా చేతిలో చచ్చారు. సంతోష్ బాబు ఆలస్యం చేయకుండా ఆ మంత్రం వేసిన ధాన్యాలని ఆ దెయ్యం మీద చల్లుతాడు. ఆ ధాన్యాలు మీద పడగానే ఆ ప్రేతాత్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాని అరుపు ఆ నిశ్శబ్దం అంతా పగలగొడుతుంది. అది కోపంగా ఇలా అంటుంది. తెలివైన మనిషి, ఈరోజు నువ్వు తప్పించుకున్నావు, కానీ ఏదో ఒకరోజు ఇక్కడికి వస్తావు, అప్పుడు నీ రక్తం పీల్చుకొని నా దాహం తీర్చుకుంటాను. ప్రేతాత్మ భయంకరమైన అరుపు సంతోష్ బాబుకి వినపడుతుంది. కానీ అతను వెనక్కి తిరిగి చూడలేదు. వేగంగా ఇంటి వైపుకు వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే, అరే మీరు వచ్చేశారా, ఇంత భయంగా కనిపిస్తున్నారేంటి మీరు? నన్నేమీ అడగకు విమల, నా మిత్రుడు చనిపోయాడు ఆ చీకటి పోల్ దగ్గర. ఆ చీకటి పోల్ ప్రేతాత్మ అయితే నన్ను కూడా చంపాలి అనుకుంది. ఇంకా మా ఆఫీసర్ నన్ను కాపాడారు. అయ్యో భగవంతుడా, ఏమంటున్నారు మీరు? మంచిదైంది, మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు.